ಕರುಣಾದರಂಗಿತಾಕ್ಷೀಂದ್ರದವಾಸಾಂ ಕುಶಪುಷ್ಪಬಾಣಜಾಪಾಂ ಅಣಿಮಾದಿಭಿರಾವೃತಾಂ ಮಯೂಖೈಃ ಅಹಮಿತ್ಯೇವ ವಿಭಾವಯೇ ಭವಾನಿ. ಗ್ರಹಾಲು, ವಾಟಿ ಪ್ರಭಾವಾಲು, ನಿವಾರಣ ಚರ್ಯಲು, ವಾಟಿನ ಸ್ವೀಕರಿಸಿದ ದ್ವಾರಾ ಕಲಿಗೇ ಮಾರ್ಪುಲು. ಈ ವಿಧಂಗಾ ಮನ ಶ್ರಮ ಕಾಲಂಧನಂ ವ್ಯರ್ಥಂ ಕಾಕುಂಡಾ ಮನ ಕಾಲಾನ್ನಿ ಆನಂದಾನ್ನಿ ಸದ್ವಿನಿಯೋಗಂ ಚೇಸುಕೋವಚ್ಚು. ఎవరైతే ఈ నివారణ చర్యలను చేపట్టి సత్ఫలితాలను పొందారో వారు తమ భావాలను, తమ అనుభవాలను కనుక సమకూర్చినట్లయితే తక్కిన వారికి కూడా మార్గదర్శకంగా ఉంటారు. కర్కాటక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు, లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. వాహనాలు కొనుగోలు చేయడం కానీ, ఇంటిని సంస్కరించడం, అలంకరించడం కానీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి కోసం ఖర్చు పెట్టేటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది సద్వినియోగం కావడం కోసం. వాహనాలు కొనేటప్పుడు విష్ణుర్ గరుడ వాహన అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం, ఇల్లు బాగు చేసేటప్పుడు చింతావణ గ్రహాంతస్థ శ్రీమన్ నగరనాయక అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ఎక్కువ మేలు చేస్తుంది. ప్రయాణాలు తరచుగా చేస్తుంటారు, ఆ ప్రయాణాల వల్ల సత్ఫలితాలే సిద్ధిస్తుంటాయి, అనుకోని ప్రయోజనాలు కూడా సాధించగలుగుతుంటారు. శత్రువులను మీరు జయించగలుగుతారు, ఆ జయించడంలో మీ నేర్పు కంటే వాళ్ళ ఆలస్యం ఎక్కువ ప్రయోజనాత్మకంగా ఉంటుంటుంది. అందువల్ల మీకు కలిగినటువంటి విజయాలకు మీ ప్రయోజనం సిద్ధించినా కూడా మీ ప్రయోజకత్వం అనే భావనతో గర్వాన్ని పొందకుండా ఉండడం మీకు శ్రేయస్కరం అవుతుంటుంది, మీకు అభివృద్ధి కలిగించేదిగా ఉంటుంటుంది. ఎదుటి వ్యక్తుల యొక్క లోపాల వల్ల మీరు సాధించేటువంటి విజయాలు మీకు ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ వాటిని నమ్ముకుని ఉన్నట్లయితే మీ నైపుణ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఆ విషయంలో మీరు దృష్టి పెట్టుకుని మీ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం కోసం నిరంతరం ప్రయత్నం చేయడం చాలా అవసరం. విద్యార్థులు నూతన విషయాలన్నింటినో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు, అవి సద్వినియోగం కావడం కోసము, అవి సత్ఫలితాన్ని ఇచ్చేదిగా ఉండడం కోసము, అవగాహన పూర్తిగా ఉండడం కోసము శ్రీదత్త శ్రీనమ శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాలను జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు కలుగుతుంది. అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యాస నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను పొందడంతో పాటు మీ శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. మీ మాట్లాడే తీరు ఖర్చును పెంచేదిగా ఉంటుంది, అంటే అనవసరం వాగ్దానాలు చేయడం ద్వారా వాటిని ఖర్చు పెట్టేటప్పుడు, వాగ్దానాలు నెరవేర్చేటప్పుడు అనవసరం ఖర్చు అవుతుందని బాధపడుతుంటారు. తద్వారా ఏమవుతుంది, పుణ్యం రాదు సరి కదా, అనవసరం ఖర్చు అవుతుంటుంది. అందువలన వాగ్దానాలను తగ్గించుకోవడము, చేయవలసిన పని ఏదైతే ఉందో అది సకాలానికి చేస్తుండడము అనేది ముఖ్యమైన పాత్ర వహిస్తుంటుంది. మీ అభివృద్ధి కారకమైనటువంటి మీ యొక్క ఆలోచనాశక్తి ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం వారం ప్రారంభంలో మీరు విజయాలు ఎక్కువ సాధించగలుగుతారు. వారం ద్వితీయార్థంలో సాధించిన విజయాలు ఆనందాన్ని ఇవ్వకపోగా అసంతృప్తి పెరుగుతుంటుంది. ఈ అసంతృప్తి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రింబకే దేవి నారాయణ నమోస్తుతే అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఎక్కువ సత్ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు శ్రీ గౌతమాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ప్రయాణం సత్ఫలితాన్ని ఇవ్వడంతో పాటుగా ప్రయాణం సుగమంగా కొనసాగుతుంటుంది. ముఖ్యంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి చర్య ఏంటంటే, మనం ప్రయాణం చేసేటప్పుడు ఇతరులు కూడా ప్రయాణం చేసేటువంటి సమయం అది కావడం ద్వారా ట్రాఫిక్ జామ్లు మొదలైనటువంటి వాటి ద్వారా మీ సమయం వ్యర్థమవుతుంటుంది. ఆ వ్యర్థం కాకుండా మీ యొక్క ప్రయాణం వేగవంతం కావడానికి, అనుకూలం కావడానికి, ఇబ్బందిని తగ్గించడానికి విష్ణు గరుడ వాహన అనేటువంటి మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది.